नमः हरिः ॐ। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। అందరికీ నమస్కారం। 2022 జూలై మాసం వచ్చేసింది। దాదాపుగా మనకి 22 సంవత్సరం 6 మాసాలు గడిచిపోయినప్పుడే కాలం ఎంత వేగంగా పరిగెడుతుందో చూద్దాం మనం। అలాగే అందరికీ నేను ఉపోద్ఘాతం లాంటిది ఇవ్వట్లేదు, ఉన్న విషయాన్ని మాత్రమే చెప్తుంటాను నేను। ముఖ్యంగా మనం ప్రసార చెప్పుకున్నట్టుగా గోచార ఫలితాలు మీకు 60% వరకు మాత్రమే మీరు కంపేర్ చేసుకోండి। జన్మ జాతకంలో 90% ఫలితాలు ఉంటాయి। ముఖ్యంగా విదేశాలకు వెళ్ళే నిమిత్తమై అక్కడ ఉండే నిమిత్తమై మీరు చేస్తున్నటువంటి ప్రశ్నలు అవన్నీ కూడా జన్మజాతకంలోనే పర్ఫెక్ట్గా తెలుస్తాయి। అంటే గోచారంలో 60% ఉంటుంది, కానీ విదేశాలకు వెళ్ళే విషయంలో మీ జన్మజాతకంలో ద్వితీయ తృతీయ నవమ వ్యయస్థానంలో 4 స్థానాలను చూసి విదేశీయాన యోగ్యత ఉందా, విదేశాల్లో భాగ్యస్థానం ఎలా ఉంటుంది, అక్కడ సుస్థిర స్థానం ఉందా, ఇవన్నీ కూడా చెప్పడానికి జన్మజాతకాన్ని మాత్రమే సరిచూసుకోవాలి। కాబట్టి మన మిత్రులందరూ కూడా విదేశాలు ఉన్నవారు ఈ జాతకాలని, రోజువారి జాతకాలని ఒక గంట నిడివి మీరు అధికంగా ఇచ్చుకొని అక్కడ లగ్నాన్ని అనుసరించి ఫలితాలు చూసుకోవాల్సిందిగా ప్రార్థన। జన్మ జాతకాన్ని తప్పకుండా చూసుకోండి। గత మాసంలో ఒక మిత్రుడు మే మాసంలో తులారాశి వారికి అద్భుతంగా ఉంది అని చెప్పారు మీరు। మళ్ళీ రోజువారి ఫలితాల్లో ఈరోజు వాహన ప్రమాదం, గందరగోళం చెప్పారు। అసలు మీరంటే మాకు నమ్మకం ఉంది, మరి ఇలా చెప్పిన తర్వాత మిమ్మల్ని నమ్మాలా వద్దా అని అడిగినటువంటి ప్రశ్న సహేతుకమే। ఆ వ్యక్తికి నేను వెంటనే మెసేజ్ చేశాను, మీరు ప్రత్యక్షంగా నాకు ఆఫీస్ నెంబర్ కాల్ చేస్తే మీ యొక్క అనుమానం నివృత్తి చేస్తా అని చెప్పాను। ఆ వ్యక్తి కాల్ చేశాడు బహ్రెయిన్ నుంచి ఆ వ్యక్తి కాల్ చేశారు, అతనికి సమాధానం చెప్పబడింది। అంటే ఉదాహరణకి మన ఇక్కడి నుంచి ప్రయాణం విజయవాడకు ఉంటుంది, విజయవాడని అలాంటి వాడిని అడుగుతారు, స్వామి ఇక్కడి నుంచి విజయవాడ ప్రయాణం సాఫీగా సాగుతుందా? తప్పకుండా సాగుతుందండి, బాగుందని చెప్తాను, అది నెలవారీ ఫలితాలు లేదా సంవత్సర ఫలితాలు। కానీ ఇక్కడి నుంచి మన ప్రయాణం మొదలైన తర్వాత మనం విజయవాడ వెళ్తున్న మధ్యలో ఏ కోదాడో ఏ జగ్గైపేట దగ్గరనో మనకి ఏదైనా కాలు అడ్డం రావడం కానీ, లేదా రోడ్డు ఏదైనా అడ్డంగా వాహనం పడిపోవడం వల్ల కానీ అక్కడ ఆ స్పాట్లో మనకి ఆటంకం ఏర్పడుతుంది। ఆ స్పాట్ని కనుక్కునేటువంటి ఫలితాన్ని చెప్పేటువంటి విధానం రోజువారి ఫలితం। ఓవరాల్గా మనకి భాగ్యనగరం నుంచి విజయవాడ వరకు 6 లైన్స్ వే ఉందండి, బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది, బండి 140 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళవచ్చును, కానీ వేగంగా వెళ్ళకండి చెప్పవచ్చు, అది ఓవరాల్ జాతకం। కానీ ఆ కోదాడ, సూర్యపేట లేదా జగ్గైపేట దగ్గర మనకి ఏదైనా వాహనం అడ్డపడిందని చెప్పే విషయాన్ని అది ఆ రోజు ఫలితం అంటారు దాన్ని। కాబట్టి మనం దీన్ని ఇలా మనం అనుసరించుకోవాలి, దీన్ని అన్వయించుకోవాలి, తద్వారా మనకి ఫలితాలు కరెక్ట్గా దొరుకుతాయి। అంతే తప్ప కిరణ్ శర్మ చెప్పేశాడు లేదా ఇంకో శర్మ చెప్పేశాడు, ఇంకొక స్వామి చెప్పేశాడు అయిపోయింది అనుకోవడం కాదు। రెండవది, మీ వాహనంలో కర్మఫలం ఎలా ఉంది, అంటే మీ వాహనంలో ఇంధనం ఎలా ఉంది, దాని సమయటువంటి బ్రేక్లు ఎలా ఉన్నాయి, దానివల్ల ఉండేటువంటి బ్రేక్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ ఎలా ఉంది, దాని గాలి ఉందా లేదా చూసుకోవలసినటువంటిది కర్మ ఫలితం। ఈ కర్మ కరెక్ట్గా ఉంటేనే మన జ్యోతిష అంశాలు రెండింటి సమీకరణ చేసుకొని మన ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తే విజయము తథ్యము। అందుకే అంటే నేను తప్పకుండా మన శాస్త్రాన్ని ఇంకా చదవగలిగేటువంటి వ్యక్తులు కావాలి। వేదం ఎంతమంది చదువుతున్నారు ఈ మధ్య, ఏమనంటే వాళ్ళే చదవాలా వీళ్ళే చదవాలా, అది తుర్క వాళ్ళ వల్ల లేకపోతే క్రిస్టియన్స్ వల్ల మన యొక్క సనాతన హిందూ ధర్మం ఎంతవరకు నశించబడింది, ఎన్ని దేవాలయాలు కూల్చివేయబడ్డాయి, రాజకీయ నాయకులు అందరూ కూడా ఎన్ని దేవాలయాలు కూల్చేస్తున్నారు, ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయి, అలాంటి సమయంలో హిందూ ధర్మం ఎలా నిలబడుతుంది, దాంట్లో జ్యోతిష్యం ఎంత నిలబడుతుంది ఆలోచించండి। జ్యోతిష్యం అనేది ఒక మతానికి సంబంధించింది కాదు, గ్రహ గమనాలు, రవి, చంద్రుడు, నవగ్రహాలన్నీ కూడా అన్ని మతాల వారికి కావాలి, కానీ ఆ శాస్త్రాన్ని చదవడానికి ధైర్యం సరిగ్గా చదువుకున్నవాడు ధైర్యంగా చెప్పలేకపోవడం, దానివల్ల భయం, నేను చెప్పింది కాకపోతే ఎలా నాకు నెగిటివ్ వస్తుందో, నా వ్యాపారం సాగదేమన్న భయం, నాకు అటువంటి భయం లేదు, నాది వ్యాపారం కాదు అలా అని చెప్పేసి నేను ఫ్రీగా మీకు జాతకాలు చెప్తా అని భావించకండి, మరి ఏంటంటే మండి మెంటనే మెలిక పెట్టారనకండి, నేను ఉచితం అనగానే ప్రారంభంలో 2016, 2017, 2018 ఉచిత జాతకాలు చెప్పినప్పుడు రోజుకి నాకు 200 మంది జాతకాలు పంపడం చూడ మొదలైంది, ఎప్పుడైతే రుసుము పెట్టానో నాకు తగ్గిపోయింది। అంటే ఉచితం అనగానే ఫ్రీ అనగానే దాన్ని ఏదైనా అడగొచ్చు మనం, నా లవర్తో పెళ్ళవుద్దా, నాకు ఇంకోటితో పెళ్ళవుద్దా, నాకు ఒక మంచి విషయం నా మధ్య మనకి కనిపించింది, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మిస్టర్ హరీష్ రావు గారు ఒక విషయం బ్రాహ్మణ్ని రిక్వెస్ట్ చేశాడు, మీరు పంచాంగాలు పెట్టుకొని సిజేరియన్ ఆపరేషన్ ముహూర్తాలు పెట్టొద్దని, ఎస్ ఇది వాస్తవం, ఆయన తెలిసినాడా తెలియకున్నాడా తెలియదు, భగవంతుడు ఒక శిశువుని బయటకు తీసుకురావడానికి ఒక సమయాన్ని ఆయనే క్రియేట్ చేస్తాడు, దాన్ని మనకి కాదని ముందుగానే కట్ చేసి బయట తీసుకోవడం వల్ల మంచిదేమని చెప్పడం వల్ల నాలాంటి వాడు చెప్తారు అందరు కూడా సిజేరియన్ ముహూర్తాలు పెడుతున్నారు, దానివల్ల ఏమవుతుంది, వాడు సరైన సమయంలో పుడతాడు, కానీ భగవంతుడు అనుకున్న సమయం కన్నా వీడు ముందో వెనుకన పుట్టితే కల్లా వాడు అనుకున్న పనులని చేరుకోలేకపోతాడు,
ఈ విషయాన్ని తెలుసుకోవడం మంచిది. కాబట్టి నేను ఆ మంత్రి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను, అభినందనలు తెలుపుతున్నాను. కాబట్టి ఏదేమైనా ఈ శాస్త్రాన్ని చదువుకునేటువంటి వ్యక్తులు పెరగాలి, వేదాన్ని ఇంకా ఉద్ధరించబడతాం, కనీసం వేద పాఠశాలను ఇంకా నెలకొల్పుకునే ప్రయత్నాన్ని చేయాలి. తద్వారా మనకి సంస్కృతి సంప్రదాయాలు తెలుస్తాయి, సరైనటువంటి వసుదైక కుటుంబం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇది సోది కాదు, నిజం మాత్రమే. రెండవది, రైతు సోదరులను ఎవరు కూడా మోసం చేయకండి. యువతి యువకులు మీ స్థాయికి తగ్గట్టుగా విద్యను పూర్తి చేసుకొని తదుపరి ప్రేమ కలాపాలు మునితేలండి. తల్లిదండ్రులని మభ్యపెట్టిన వాళ్ళు, తల్లిదండ్రులని ఆక్షేపించిన వాళ్ళు, తల్లిదండ్రులని ఏమార్చిన వాళ్ళు బాగుపడ్డ లక్షణాలు, బాగుపడ్డటువంటి జాతకాలు నేను చూడలేదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించుకోండి. వాళ్ళని ఎవరైనా సరే బాధ పెట్టారా, ప్రత్యక్షమైనటువంటి తల్లిదండ్రులని బాధ పెట్టిన వాళ్ళకి ఏమాత్రం కూడా పుట్టగతులు ఉండవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఉపోద్ఘాతం కావచ్చు, ఇంకోటి కావచ్చు, రాజకీయ నీకెందుకంటాడు ఒకటి వచ్చేసి. పదే పదే చెప్పాను, గత మాసంలో కూడా చెప్పాను, జ్యోతిష్కుడికి ప్రతి ఒక్క సమస్య మీద అవగాహన ఉంటుంది. ప్రతి ఒక్క విషయాన్ని మేము అవగాహన చేసుకోవాలి. ఏ గ్రహం వల్ల జరిగింది, అసలు ఏ ఆపరేషన్లు ఏ గ్రహం వల్ల జరుగుతాయి, ఏ రోగం ఏ గ్రహం వల్ల వస్తుంది, ఏ లాభం ఏ గ్రహం వల్ల వస్తుంది, ఇవన్నీ కూడా చెప్పడానికి, స్పష్టంగా చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. దాని గురించి చదువుకోవాలి, నిరంతర విద్యార్థన చేయాలి. తద్వారా మేము పర్ఫెక్ట్ ఫలితాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది, ఇందులో సందేహం లేదు. జ్యోతిష్యం సూచకం శాస్త్రం, జ్యోతిష్యం నమ్మదగినది, సహేతుకమైనది అనే విషయాన్ని మీరు గుర్తించండి. ఈ విషయాల్లో మీరు ఎటువంటి అపనమ్మకాలు పెట్టుకోవాల్సిన లేదు. కొంతమంది బోబులు గాగులు లాంటి వాళ్ళు, కాకులు, గ్రామ సింహాలు చాలామంది అరుస్తూ ఉంటాయి, వాటి గురించి పట్టించుకోవద్దు. నేను కూడా పట్టించుకోవడం మానేశాను. అలాగే కొంతమందికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. సనాతన ధర్మం గురించి నేను తప్పకుండా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. నా మతమే గొప్పది, ఇందులో సందేహం లేదు. నా మతం ఉన్నతమైనది, ధర్మమే ఉన్నతమైనది, శిఖరాలకి అందనంత ఎత్తులో ఉంది నా ధర్మం. కాబట్టి దాని గురించి ఎవరు బెంగపడవలసిన లేదు. కాకపోతే మన ధర్మాన్ని ఫాలోవర్స్ని ఎక్కువ పెంచండి, ఇది నా యొక్క విన్నపం అనే విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా యువతి యువకులు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ అప్రమత్తంగా ఉండడం వల్ల ప్రశాంతత ఆనంద యుగాలు మాత్రమే ఉంటాయనే విషయాన్ని గుర్తిస్తూ, గోచార ఫలితాలని తప్పకుండా జన్మజాతకాలతో కంపేర్ చేసుకోండి అన్న విషయాన్ని గుర్తిస్తూ, ఏదేమైనా నేను చెప్పినటువంటి కొన్ని విషయాలు ఎవరికైనా బాధ కలిగించినా నేనేమీ దాని గురించి బెంగపడడం లేదు. మిమ్మల్ని ఎవరిని క్షమాపణ కూడా అడగట్టలేదు. ఎందుకంటే బాధపడే మీ ఒక్క ధర్మం. నేను చెప్పిన విషయాన్ని మీ ఒక్కళ్ళ గురించి కాదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. 2022 జూలై మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది? మొదటి 2 వారాలు చాలా చాలా బాగుంది. ఇందాక చూడండి, మేషరాశి వారికి 2 వారాలు చాలా నెగిటివ్గా ఉంది, ఇక 2 వారాలు చాలా బాగుంది. అంటే ఏమిటి? శుక్రుడు లాభంలో ఉండడం, కుజుడు లాభాన్ని కలిగించడం, వాటి వల్ల వీరికి అనుకూలవంతమైనటువంటి 2 వారాలు శుభంగా ఉంది. 3వ వారంలో ఏమాత్రం అనుకూలంగా లేదు. 4వ వారంలో యావరేజ్గా ఉంటుంది మళ్ళీ. ఓకేనా? సో ముందుగా మన నెగిటివ్ ఫలితాలను చూసుకుందాం. 3వ వారంలో నెగిటివ్ అంటే ఏమిటంటే, విద్యార్థులకి ఏమైనా పరీక్షలు ఉంటే జాగ్రత్తగా ఉండండి. అలాగే తల్లికి అస్వస్థ చేకూర్చే అవకాశం ఉంది. ఆర్థికమైనటువంటి ఆస్తిపాస్తులు ఏవైనా ఉంటే ఇతరుల స్వాధీనమయ్యేటువంటి అవకాశం ఉంటే, ఇతరుల ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. అంటే మీ పక్కవాడి మీ ఆస్తులను తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే మనకి ఆ మధ్య మన ఛానల్ని ఒకళ్ళు హ్యాక్ చేశారు, దాదాపు దాన్ని మనం 15 డేస్ తర్వాత రెక్టిఫై చేయగలిగాం మనం. అలా అనమాట, మనం తెలియకుండానే ఇక మన ఆస్తులని కూడా ఇతరులకి ఆధీనమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం. 2వది, సోదరులతో అల్పమైనటువంటి తగాదాలు, అల్పం అసలు పనికిరాని వేస్ట్ విషయాల గురించి ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయాలు, ఒక మంచి అనుకూలవంతమైనటువంటి బంధాన్ని విడగొట్టుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంటుంది 3వ వారంలో. జాగ్రత్తగా ఉండండి. అలాగే పెట్రోలియం ఉత్పత్తుల వారికి ఫార్మా ఇండస్ట్రీలో స్వల్ప ఇబ్బందులు, స్వల్పమైనటువంటి అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త. కార్మిక సోదరులు, ఈ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి కార్మికులు ఉంటారు కదా, వాళ్ళు కూడా జారి పడే ప్రమాదం ఉంది. కాస్త వర్షం ఎక్కువ పడుతుంది, దానివల్ల ఈదురుగాలుల వల్ల తుఫాను వర్షభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ 3వ వారంలో జారి పడే ప్రమాదం ఉంది, జాగ్రత్త. అలాగే పూరి గుడిసెలు ఉంటాయి కదా, ఆ పక్కన ఏదైనా పాత గోడలు నాని మీద పడేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది, జాగ్రత్త. అంటే మట్టి వల్ల, రాయి వల్ల, ఇసుక వల్ల, వాహనం వల్ల, రసాయనాల వల్ల ప్రమాదం జరిగేటువంటి సూచనలు ఎక్కువ కనబడుతున్నాయి. 3వ వారంలో అప్రమత్తంగా ఉండండి. ఎవరికి పూచికత్తే సంతకాలు పెట్టకండి. మిమ్మల్ని మసి పూసి మారడిగా చేసి మీరు సంతకాలు పెట్టించుకునే వాళ్ళు, తర్వాత వాళ్ళు ఆ చిట్టి కానీ కట్టకుండా అది మీ పీకకు చుట్టుకునే అవకాశం ఉంది, జాగ్రత్త. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలకి ఎరజూపేవాళ్ళు, మిమ్మల్ని చెడుదారికి పంపించేటువంటి ప్రయత్నంలో వాళ్ళు సఫలమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు వారికి అటువంటి విజయాన్ని కలిగించకండి, మీరు జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు ఓడిపోవాలి మీ చేతలు.
మిమ్మల్ని లంచగొండగా మార్చడానికి వారు ప్రయత్నం చేస్తారు. వాడు ఓడిపోతేనే మీరు సుఖంగా ఉంటారు, శుభంగా ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మిగిలిన మొదటి రెండు వారాల్లో మీకు ధనయోగం, ఐశ్వర్యం, ఆర్థిక విషయాల వెసులుబాటు, గృహయోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, సోదర సౌఖ్యం, అలాగే సోదరులతో ఉండే బంధాలని కూడా అనుకూలంగా ఉండడం, కోర్టు తగాదాలని కూడా అనుకూలంగా మారడం. స్వామి, ఇందాకనేమో మూడో వారంలో గొడవలు అన్నారు, ఇప్పుడేమో బాగుందంటారు, ఏంటి స్వామి అంటే కొద్దిగా నన్ను ఆలోచించరా మీరు. గొడవలయ్యే సూచనలు ఒక కుటుంబంలో మూడో వారంలో కుటుంబాలు గొడవలవుతాయి. కానీ కొన్ని కుటుంబాల్లో ఒకటో వారం రెండో వారటువంటి బంధాన్ని బలపరుచుకొని మూడో వారంలో జాగ్రత్తగా ఉంటూ నాలుగో వారంలో వాళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క బాంధవ్యాన్ని కొనసాగిస్తారు. అంటే కొన్ని కుటుంబాల్లో విచ్ఛిన్నం, కొన్ని కుటుంబాల్లో అనుకూలత ఉంటుంది. అందుకే జన్మజాతకాన్ని కూడా కంపేర్ చేసుకోవాలి. ఆలోచన చేయండి కొద్దిగా. సోదరులు విడిపోయే అవకాశం మూడో వారం ఉంది, సోదరులు బంధం బలంగా ఉంది ఒకటి రెండు వారాల్లో, నాలుగో వారంలో. వాహన యోగం, బంధులాభం, సువర్ణాభరణ ప్రాప్తి, ఆత్మస్థైర్యం, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం, పర్మనెంట్ అవ్వడం, కార్మిక నియమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, స్థిరమైన ఉద్యోగాన్ని పొందుకోవడం, ఏదైనా కారణం చేత ఉద్యోగాన్ని తొలగించబడితే ఈ మాసంలో తప్పకుండా మీకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది విత్ ప్రమోషన్, ఆన్ సైట్ అపార్చునిటీ. మొన్నటిదాకా బెంచ్ ఉద్యోగం, ఈ రోజున ఎంటర్, ఈ మాసంలో ఎంటర్ అవుతారు, సాయంకాలం లాస్ట్ వీక్ కల్లా మీరు తప్పకుండా ఆన్ సైట్ అవకాశాన్ని కొట్టేస్తారు. అటువంటి ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది. వాహన సౌలభ్యం బాగా ఉంటుంది, సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి వ్యాపారంలో లాభాలు గడించే అవకాశాలు ఉన్నాయి. ఆత్మీయుల కలయిక, ఆనందయోగం, ఐశ్వర్యం, స్థాన చలనం, అనుకుజోడికి బదిలీలు, విద్యాశాఖలు మార్పులు, రవాణా శాఖలు మార్పులు, ఆర్ఎన్బిలో పనిచేసిన వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ పొందుకోవడం, శుభయోగాన్ని కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు గడించవచ్చు. వ్యాపార భాగస్వామ్యత అనుకూలతలు, ముఖ్యంగా ఈ బిల్డర్లకి దాదాపుగా మన గతంలో వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా ఈ మాసంలో ఒక రూపుదిద్దుకునే అవకాశం. అంటే ఫ్లోర్ వైజ్గా కట్టడానికి అవకాశాలు ఉంటాయి, బిల్డర్లకి మంచి అవకాశాలు ఉంటాయి, ధనప్రాప్తి ఉంటుంది, అనుకూలంగా బ్యాంకుల నుంచి లోన్ శాంక్షన్ అవుతాయి, దానివల్ల మంచి లాభాలు. బోటిక్స్, బ్యూటీ పార్లర్ వ్యాపారం లాభాలు, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావులతో వారికి, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి ఆదరణ, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని. మొదటి రెండు వారాల్లో మీ చిత్ర నిర్మాణం రెండు షెడ్యూల్ని పూర్తి చేసుకునేగలిగేటువంటి స్పీడ్ ఉంటుంది. మూడో వారంలో షెడ్యూల్ జాగ్రత్తగా చూసుకోండి, అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. డిస్ట్రిబ్యూటర్లకి, బయ్యర్లకి మొదటి రెండు వారం లాభాలు గడిస్తారు, మూడో వారంలో ఎటువంటి సినిమాలు కొనకండి, నాలుగో వారంలో మళ్ళీ లాభాలు పట్టిపడే అవకాశం ఉంది. సినిమా వ్యాపారం మూడో వారం తప్ప మిగిలిన మూడు వారాలు లాభాన్ని పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మూడో వారంలో తప్ప మిగిలిన మూడు వారాలు అన్న విషయాన్ని ఒకసారి మళ్ళీ నొక్కి చెప్తున్నాను, వినండి. కాబట్టి ఏదేమైనా ఈ మాసంలో సినిమా ప్రపంచంలో వ్యాపార లాభాలు, దర్శక నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశాలు. ఇక మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల వారికి నాలుగు వారాలు కూడా అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు మత్స్యకారులకి అనుకూలతను కలిగిస్తాడు. కానీ తప్పకుండా వీరికి లాభం ఈ మాసం మొత్తం కూడా అనుకూలంగా ఉంటుంది. వస్త్ర, సువర్ణాభరణ కొనుగోలు చేస్తారు, గృహ ఉపకరణ, అలంకరణ సామాగ్రి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రతి పనిలో ఆదరణ, ఆనంద యోగాలు, అన్యోన్య దాంపత్య సుఖ జీవనం, బంధులాభం, ప్రేసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు. కృత్రిమ సంతాన ప్రాప్తి, ముఖ్యంగా రెండో వారంలో చాలా చక్కటి, ఎంతో కాలంగా ఎదురు చూసిన సంతాన వార్త రెండో వారంలో వినే అవకాశాలు. సహజమైనటువంటి వార్త కూడా ఉంటుంది, లేదా కృత్రిమ సంతాన ప్రాప్తి కూడా పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ రెండో వారంలో మీ ఇంట్లో శుభకార్యము కూడా జరిగేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. దైవకార చింతన, తీర్థయాత్ర సేవన, విదేశీయాన పర్యటన, విదేశాల్లో విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, ధనప్రాప్తి, ఉన్నతమైనటువంటి వీసా అభివృద్ధి, గ్రీన్ కార్డు, పిఆర్ పొందుకునే అవకాశాలు, సోదరులతో అనుకూలత, ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి, క్రిప్టో కరెన్సీలో లాభాలు పొందుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో కలిసి రావడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని తిరిగి పొందుకుంటారు, గౌరవ మర్యాదలు కూడా ఉండదు. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. క్రీడా సంబంధ విషయాలు తప్పకుండా ఒక మంచి అవార్డు అందుకునే అవకాశాలు కూడా చచ్చక్కగా బలంగా కనబడుతుంది. ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా ఉంటుంది. చేనేత కార్మికులకి, వస్త్ర వ్యాపారం, దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు, మంది మార్బలంతో రాజకీయ రంగంలో మంచి పదవి లేదా రాజకీయ రంగ ప్రవేశం మీకు ఆనందాన్ని కలిగించడం, ఆగిపోయిన పనులు మళ్ళీ పునఃప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. రోగనాశనం, రుణ విమోచనం, శత్రునాశనం, కన్సల్టెన్సీ ఆధారపడి ఉద్యోగాన్ని, కన్సల్టెన్సీ ఆధారపడి ఉన్నతమైన వీసా అభివృద్ధిని పొందుకోవచ్చు, మ్యారేజ్ బ్యూరో ద్వారా వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకోవచ్చును. పాడి పరిశ్రమలో, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు బలంగా ఉన్నాయి. పెట్రోలియం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వారికి, బేకరీ ఉత్పత్తుల వారికి లాభాలు పొందుకునే అవకాశాలు. మిత్రుల సహకారం వల్ల కార్యసాధన,
స్థిరాస్తుల్ని కొనుగోలు కోర్టు లావాదేవీలో ఖచ్చితమైనటువంటి శుభవార్త వింటారు. ఇలా ప్రతి విషయంలో కూడా ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, మాతృసౌఖ్యాన్ని, పితృసౌఖ్యాన్ని, పెద్దలతో గౌరవమైనటువంటి విదేశయానం, తీర్థయాత్ర సేవన, అన్ని రంగాల్లో వారికి అనుకూలత, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖ సంతోషాదులు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీరికి ఈ మాసం, ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ మూడో వారంలో తప్పకుండా మీరు బెల్లము, అలాగే నూనె, పాలు, పెరుగు ఎవరికైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం, వీలైతే తప్పనిసరిగా శుక్రగ్రహ జపాన్ని మూడో వారంలో చేయించుకోవడం వల్ల మంచి ప్రయోజనం, లేదా అలసందలు కూడా దానంగా ఇచ్చుకోవడం వల్ల మీకు ఆనందకరమైన శుభయోగాన్ని పొందుకుంటారనే విషయాన్ని తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.